హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కేరళ స్పెషల్ కలతప్పం స్వీట్ చూపిస్తున్నానండి. ఈ రెసిపీని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ముందుగా ఒక కప్పు బియ్యం 2 గంటల సేపు నానబెట్టి ఒక మిక్సీ జార్లో వేసుకుని 2 స్పూన్ల ఉడికించిన రైస్ వేసుకుని జీలకర్ర సాల్ట్ వేసి మెత్తగా మిక్సీ పెట్టుకోవాలండి. తర్వాత ఒక కప్పు బెల్లం తీసుకుని హాఫ్ వాటర్ వేసి కరిగించుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత బెల్లం సిరప్ చల్లారాక ఈ బియ్యం మిక్స్చర్లో పోసి రెండు కలిపి పించ్ ఆఫ్ బేకింగ్ సోడా వేసి కలిపి పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ పై కుక్కర్ గిన్నె పెట్టి ఆయిల్ వేసి హీట్ చేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక కొబ్బరి ముక్కలు వేయాలి. ఇందులో కొంతమంది కిస్మిస్ జీడిపప్పు కూడా వేసుకుంటారండి. కేరళ వాళ్ళు అయితే వీటితో పాటు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటారండి. నేనైతే ఆనియన్ వేయలేదండి. తర్వాత ఈ బియ్యం పిండి మిక్స్చర్ని ఇందులో పోసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఇది ఇలా ఉడికిన తర్వాత ఒక 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక డిమాల్ట్ చేసుకోవాలి. అంతేనండి, కేరళ స్పెషల్ కలతప్పం స్వీట్ రెడీ. ఈ స్వీట్ చాలా టేస్టీగా ఉందండి, తప్పకుండా అందరూ ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.